గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి పనిచేస్తూ కరోనాను అరికట్టడంలో సఫలమైనప్పటికీ ఇంకా ఏమాత్రం వ్యాప్తి చెందకుండా ఉండడానికి అనంతపురం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు లాక్డౌన్ సమయంలో అనవసరంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు ఎవరైనా కావాలని పదే పదే తిరగడం, గుంపులు గుంపులుగా ఉండకూడదని నిబంధనలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం సీఐ తులసీరాం మాట్లాడుతూ సామాజిక దూరం ప్రజలు పాటించాలని, గుంపులుగా గుమికూడకూడదని అన్నారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా చేసిన చర్యగా భావించడం జరుగుతుందన్నారు. లాక్డౌన్ సమయంలో ఎక్కడ కనబడినా వారి మీద కేసులు నమోదు చేస్తామని, చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇన్ని రోజులుగా గత కొద్ది రోజులుగా ఈ కరోనా వైరస్ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా చాలా రోజుల నుంచి అందరు పోలీసులు మరియు రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇతర డిపార్ట్మెంట్లు అందరూ కూడా సమన్వయంగా కలిసి పనిచేస్తూ ఎంతో మన అరికట్టడంలో సఫలమైనప్పటికీ ఈరోజు నుంచి ఇంకా కూడా ఇది ఏమాత్రం వ్యాప్తి చెందడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకునే భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అనవసరంగా లాక్డౌన్ టైంలో అనవసరంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు ఇతర వాహనాలు ఎవరైనా కావాలనే పదే పదే ఇండ్ల బయట రోడ్లపైన తిరగడం, గుంపులు గుంపులుగా చేరడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం, ఇవన్నీ కూడా తీవ్రమైన ఈ లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన చర్యలుగా భావించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు నుంచి ద్విచక్ర వాహనాలు లాక్డౌన్ టైంలో ఎక్కడ కనపడినా కూడా వాటి మీద కేసులు నమోదు చేసి వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.